కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ, కనీసం ఆ ఊరటనా లభిస్తుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు జుడిషియల్ రిమాండ్ విధించగా ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా ఈ కేసులో ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్ పైన విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే లిక్కర్ కేసు విచారణ దశలో ఉందని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వదని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. వాదనను విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1 వాదనను వింటామని తెలిపారు. అయితే ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 హైదరాబాద్లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16 ఢిల్లీ రౌస్ అవన్నీ కోర్టులో హాజరుపరిచింది. 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోర్టు కోరగా 7 రోజుల కస్టడీ న్యాయస్థానం అనుమతించింది. ఆ తర్వాత మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకు అనుమతించింది. చివరగా కవితను మార్చి 26 ఈడీ అధికారులు రెవెన్యూ న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో కవితకు ఏప్రిల్ 9 వరకు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జుడిషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక వసతులను కల్పించాలని న్యాయమూర్తిని కవిత విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి భోజనం, బట్టలు, ఆభరణాలు ధరించడం, సొంతగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లు కల్పించాలని కోరగా అందుకు కోర్టు అనుమతించింది. అయితే జైలు అధికారులు మాత్రం వాటిని అనుమతించడం లేదని కవిత తరపున న్యాయవాది 28 మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోమవారం విచారణ సందర్భంగా కవిత తరపున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వని పక్షంలో జైల్లో ఆ వసతిని కల్పించేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.